నమస్తే, వెల్కమ్ టు డాట్ న్యూస్. ఆంధ్ర ప్రజలను అంత తక్కువ అంచనా వేస్తే ఎలా జగన్ సార్? వాళ్ళు ఎవరికి ఎప్పుడు ఎలా ఆన్సర్ ఇవ్వాలో బాగా తెలిసిన వాళ్ళు. మీరు మంచి ప్రయోగాలే చేశారు, కాకపోతే వాళ్లకు నచ్చలేదు. నచ్చిన వాళ్ళు నీ వైపు నిలిచారు, నచ్చనుళ్ళు తెగేసి చెప్పేశారు. ఇది జీర్ణించుకోవాలి సార్, తప్పదు. ఎందుకంటే ఫార్ములా హిట్ లేదంటే ఫట్. సోషల్ ఇంజనీరింగ్ చేస్తున్నా అంటూ కుల స్పృహ విపరీతంగా ఉన్న ఆంధ్ర సమాజంలో సమీకరణాలు మార్చే ప్రయత్నం చేయబోయి దెబ్బతిన్నారు. అక్కడ సాంప్రదాయ కుల ఓటు చాలా ముఖ్యమైనది. కాంగ్రెస్ కు రెడ్లు, కాకుల మద్దతు టీడీపీకి కమ్మలు, బీసీల మద్దతు సాంప్రదాయంగా ఉంటూ వచ్చింది. తక్కిన అగ్రకులాల్లో ఎక్కువ మంది టీడీపీకి, ఎస్సీ ఎస్టీ మైనారిటీలలో ఎక్కువ మంది కాంగ్రెస్ కి అండగా ఉండేవారు. కాంగ్రెస్ ఓటు బ్యాంక్ అంతా వైసీపీకి షిఫ్ట్ అయిపోయింది. పంతొమ్మిది మధ్య బాబు, కాపు, బీసీల మధ్య బ్యాలెన్స్ చేయబోయి ఇద్దరి ఆగ్రహాన్ని చవి చూశారు. రెండు వర్గాల్లో అధిక శాతం ఓటర్లు టీడీపీకి వ్యతిరేకంగా వైసీపీకి అనుకూలంగా వేయడంతో జగన్ అధికారంలోకి వచ్చారు. వచ్చిన దగ్గర నుంచి టీడీపీని ఎలా క్షీణింప చేయాలా అన్న దానిపైనే ఎక్కువ దృష్టి పెట్టాడు. ఏం చేసినా కమ్మలు టీడీపీని విడిచిపెట్టరు కాబట్టి వాళ్లను ఆకర్షించే, కనీసం అనుసరించి తన పట్ల సానుకూలంగా చేసుకునే ప్రయత్నం పూర్తిగా చేయలేదు. బాబుపై కోపంతో యావత్ కమ్మలపై కక్ష కట్టినట్టు వ్యవహరించి, బాబు విధానాలతో ఏకీభవించని ఆ సామాజిక వర్గంతో పాటు తటస్థులను కూడా దూరం చేసుకున్నారు. ఇదే దెబ్బ కొట్టు. రాయలసీమలో ఓ నాటు సామెత ఉంది, కలిపికొచ్చ కావేటి రంగాన్ని ఇది మరిచిపోతే ఎలా సార్? అందరినీ కలుపుకుని పోతేనే ఈ కాలంలో నెగ్గడం కష్టం. విభజించి పాలిస్తే ఫలితం శూన్యం సార్. ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.